ఎన్నికలు అయినప్పటి నుండి ఈ చిన్నమడు నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ దంపు ఏంటంటే అవసరాల కోసమని కూపన్లు తీసుకుంటారు. కూపన్ తీసుకున్నది ఒక దగ్గర, పోసేది ఒక దగ్గర. రాత్రికి రాత్రి పిల్లలు దొరికితే దానిలో వేసి ఒక లారీకి 100,000 రూపాయలు అందరూ హైదరాబాద్ పోతున్నారు అనేది ఊళ్ళోనే చాలామంది మాట్లాడుతుంది. రాత్రి పక్క ఊరు చిన్నమడు నుంచి కూడా తీసుకొస్తుంటే అక్కడ సర్పంచ్ అక్కడ కార్యకర్తలు కూడా వచ్చి రాత్రి 100 ఫోన్ చేసిండు. ఎస్ఐ గారు ఫోన్ చేసిండు, అందరూ ఫోన్ చేస్తున్నారు. ఇవాళ 6 వచ్చిండు, ఎస్ఓ పోలీసు కూడా వచ్చింది. ఇది చాలా రోజుల నుంచి నడుస్తున్నది, ఇప్పుడు కొత్తగా నడిచేది కాదు. ఇది కొత్త గ్రామ పంచాయతీ అయినా కానీ ఇది ఒక ఎన్నికం ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఇవన్నీ ఎవరు చేస్తారు? దీని వెనకాల దీని వెనకాల ఎవరు ఉన్నారు? ఏంది ఇంత ధైర్యం వీళ్ళు చేయరు? ఇది వీళ్ళ వీళ్ళ వెనకాల ఎవరు ఉన్నారు? చేస్తాను ఆ కేసు అయినా ఏదైనా మేము చూసుకుంటాం కానీ 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 ఒక లారీ అమ్మితే 100,000 రూపాయలు వస్తాయి అట. మరి అది ఎంతవరకు నిజమో చెప్పలేదు కానీ అది దానికోసం అని ఆంచి తెస్తాను. ఈ 5-6 కూపన్లతో స్టాక్ చేస్తాను, తెల్లవారితో వాకిస్తాను. అయితే వీళ్ళు రాత్రి కావాలి కాసినప్పుడు వచ్చినాయి, డిఎస్ఎం డిసిఎంలు వచ్చినాయి. ఓ దాంట్లో పోసినారు, ఓ దాంట్లో పోయాం కానీ పట్టుకున్నారు, పట్టుకున్నారు వచ్చి పోలీసు వాళ్ళు అది అది కథ. మా భార్య మేడ సునీత సర్పంచ్ గతంలో. అయితే ఇప్పుడు కొత్తగా నూతన గ్రామ పంచాయతీ ఎన్నికైనా చేయాలి. ఈ ఇసుక సంబంధించిన ఇసుక దందాలు ఒక 4-5 ట్రాక్టర్లు విలేజ్లో ఇదే పరిగెట్టుకొని మన ఇక్కడ మన బంజారా విలేజ్ కానీ ఆ పక్కన అప్పేటపల్లె కానీ అటు మన తర్వాత రంభోజీవరం కానీ అవి పెట్టి డంప్ చేసి పాంచేలి లారీలో పెట్టుకొని బయటికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. సో గత చాలా రోజుల నుంచి అదే ప్రయత్నం చేస్తున్నారు. మేము రాత్రి ఈ మాకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ పోస్తాం చేసి లారీలో పెట్టుకున్నాను కానీ ఒక 10 మంది కలిసి రావడం జరిగింది. కాగానే ఒకటి ఒక బండి క్లూజర్ బండి మన బొలోరో బండి పోయి వెళ్ళిపోయింది. మిగతా బండ్లు వచ్చే సమయంలో బండ్లు రాలేదు, మమ్మల్ని వచ్చి బ్రేక్ అయింది. ఏమో మేము ఆరేకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఎస్ఐ గారు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. చెప్పగానే ఒక పొద్దున అదే నైట్ వచ్చారు. వచ్చి పొద్దుగా 6 వచ్చి ఇంతకుముందు వాళ్ళు పంచనామా చేయడం జరిగింది. కాకపోతే ఈ ప్రభుత్వం మాది టీఆర్ఎస్ ప్రభుత్వం అయినా కానీ సుమారుగా రాత్రి సోమనరసయ్య అని మాజీ సర్పంచ్ సార్ ఫోన్ చేసాను. ఇక్కడ ఇసుక ఉన్నది, ఇక్కడ డంప్ చేస్తాను, లారీలు తోటి కొడతాను, దాన్ని మీరు సీజ్ చేయాల్సిందే ఉన్నది అని చెప్పి నాకు మా మేడం గారు కూడా చెప్తే మేడం గారు సరే నాకు చెప్పడం జరిగింది. మేడం గారు ఆదేశాల మీద ఇవాళ మార్నింగ్ వచ్చి ఈ ఇసుకను చూసి 2 డంపులు ఉన్నాయి, ఇంకొక డంపు కూడా ఉంది, ఆ డంపు ఈ డంపు సీజ్ చేసి ఈరోజు పంచనామా చేసుకొని విలేజ్ గ్రామస్తులు అందరి ముందర తీసుకెళ్ళడం జరుగుతుంది. తర్వాత మేడం గారు ఆదేశాల మీద తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది. గత కొద్ది రోజుల నుంచి కూడా ఇసుక ఆరోపణలు ఉన్నాయి కదా, దాని మీద మీ కామెంట్ ఏంటి? ఇసుక కూపన్లు మేము డబుల్ బెడ్రూమ్స్కు తర్వాత సొంత ఇంటి అవసరాల కోసం అని వారి రైతులకు వాళ్ళకు వీళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. కళ్ళాలు వేసుకోవడం కోసం రైతులకు ఇవ్వడం జరుగుతుంది, కళ్ళం చేసుకోవడం కోసం ప్రభుత్వం ఇచ్చిన పథకం కనుక తప్పనిసరి దానికి కూడా ఇవ్వడం జరుగుతుంది.